జీవితంలో కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి కానీ విచిత్రం ఏమిటో తెలుసా అవే జీవితాన్ని మార్చేస్తాయి నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలా అనిపిస్తుంది నమ్మకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలానే అనిపిస్తుంది ఏ పని రేపటికి వాయిదా వేయకూడదు ఎందుకంటే రేపు అనేది మనది కాదు నమ్మకం లేని వారితో స్నేహం గుణం లేని వారితో బంధం మన జీవితానికి ప్రమాదం అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది మనం నచ్చినప్పుడు గొప్పగా నచ్చనప్పుడు తప్పుగా మాట్లాడే వారి మాటలకు స్పందించకండి మనమేంటో మనతో ఉండే వాళ్లకు మన ఇంట్లో వాళ్లకు మన హితులకు తెలిస్తే చాలు అందరికీ తెలియాల్సిన పని లేదు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ వెంట ఎవరూ ఉండరు వారి అవసరాల కోసం వస్తారు వారి అవసరాలు తీరాక వెళ్ళిపోతారు కాలం గడుస్తూనే ఉంటుంది నీ కోసం ఎవరూ వేచి చూడరు అదే జీవితం జీవితంలో మంచి చెడులు సహజం మంచి జరిగితే ఆనందపడండి చెడు జరిగితే కృంగిపోకూడదు జరిగిన చెడుని ధైర్యంగా ఎదుర్కొని తర్వాత పరిణామాలన్నీ మనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు ఏది నీకు నీడని ఇస్తుందో దానిని కోవెలగా భావించు ఏది నీకు మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు ఏది నీకు సంతోషాన్ని ఇస్తుందో దానిని నిత్యం ధ్యానించు అప్పుడే నువ్వు గొప్పవాడిగా మారతావు నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వెంత సర్దుకుపోయినా దూరం అవుతారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకొని నీ మనసును బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది శారీరకంగా వచ్చిన అందం ఈరోజు ఉంటే రేపు పోవచ్చు వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను వారు చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ అన్నీ దూరమవుతాయి ఆకాశమంత శక్తి ఆ భగవంతుడు నీకు ఇవ్వకపోవచ్చు కానీ ఆకాశమంత స్థాయికి నువ్వు ఎదిగే అవకాశాన్ని నీకు ఇచ్చాడని గ్రహించు ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో అంతేకాని తీసుకోవడం కాదు అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో ఒకరిపై పెత్తనం చెలాయించడం కాదు మనం చేసే మంచిని మరుక్షణమే మర్చిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి విమర్శలను దాటి ముందుకు వెళ్ళు నిన్ను చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది నువ్వు ఎవరన్న విషయాన్ని నీకు పూర్తిగా తెలియజేసే బలమైన ఆయుధమే అవమానం నేను దేవుడిని కోరుకునేది ఒక్కటే నేనంటే నచ్చని వాళ్లకు నన్ను భారం చేయకు నాకు నచ్చిన వాళ్ళని నా నుంచి దూరం చేయకు అందరూ అన్నింటినీ ఒకేలా అర్థం చేసుకోకపోవచ్చు కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది అది మన వైపు ఉన్నంత వరకు ఎవరి అభిప్రాయం కోసం ఆలోచించాల్సిన అవసరం అస్సలే లేదు గెలుపు కావాలనుకుంటే పరువు వీధి ప్రయత్నం చేయాలి తప్ప పడుకొని కలలు కంటే సరిపోదు అనేవాళ్ళు అంటూనే ఉంటారు పడేవాళ్ళు పడుతూనే ఉంటారు మధ్యలో ఉన్నవాళ్లే తెగ సంబరపడిపోతూ ఉంటారు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏదైనా సాధ్యమే ఇప్పుడెందుకులే అనే బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని ఎక్కువగా ద్వేషిస్తారు ఎవరినైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళు మనల్ని ఎక్కువగా కష్టపడతారు చనువు ఎక్కువైతే చులకన తప్పదు దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడే ఒక వ్యక్తిని జయించడం చాలా కష్టం
కొందరు ధనంలో పేదవాళ్లే, కానీ గుణంలో మాత్రం కోటీశ్వరులు. మరికొందరు ధనంలో కోటీశ్వరులే, కానీ గుణంలో పేదవారు. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడని కూడా ముంచడానికి చిన్న రంధ్రం సరిపోతుంది. మనసెరిగి మసలుకునేది కొందరు, మనసు నొప్పించి తప్పుకునేది కొందరు, మనసులో శాశ్వతంగా ఉండేది మాత్రం ఒక్కరే. ఎవరైనా మనల్ని బాధ పెడితే మళ్ళీ వాళ్లకు బాధ కలగాలి అని అనుకోకూడదు. ఒక్క నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు. ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది, దేవుడు వేసే శిక్ష శాశ్వతమైనది. మార్చలేని గతం గురించి ఆలోచించకుండా బంగారు భవిష్యత్తు గురించి శ్రమించు. శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది, పెట్టేవాడికే మనల్ని తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పులేదు, ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. అతిగా బాధలు పడ్డవారు ఎవరితో త్వరగా కలవలేరు, అతిగా నవ్వేవాళ్ళు బాధలను ఎవరితో పంచుకోలేరు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు నీవు ఎవరో తెలియజేస్తాయి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. కానీ ఇవి రెండూ ఎవ్వరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే, అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. మంచికి మానవత్వానికి విలువ లేదు ఈ లోకంలో. నమ్మకానికి నిజాయితీకి చోటు లేదు ఈ ప్రపంచంలో. అడుగడుగునా మోసం, అనువనువునా స్వార్థం, అన్ని జీవరాశులలోకి ఉన్నతమైనది మానవ జన్మ అంటారు. మరి ఏ జీవికి లేని ఇన్ని అవలక్షణాలు ఒక్క మనిషికే ఎందుకున్నాయి? దేవుడు ఎవరిని ఊరికే పరిచయం చేయనీయడు. దాని వెనుక ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏ బంధాన్ని అయినా మన అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే, కానీ ఎంత ప్రేమ చూపించినా మళ్ళీ ఆ బంధాన్ని తిరిగి పొందడం కష్టం. విలువ ఇవ్వని తెలియని బంధాలకు ఊహించుకొని అనుమానించే మనుషులకు వీలైనంత దూరంగా ఉండడం మనశ్శాంతికి చాలా ముఖ్యం, అవసరం కూడా. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువ ఏంటో అర్థం కాని వారికి మాటలేమి అర్థమవుతాయని. మాట్లాడాల్సిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు, ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే సమస్య. ఒక్క తప్పు కూడా చేయని వ్యక్తి మీరు చూపిస్తే ఒక్క పని కూడా చేయని వ్యక్తిని నేను చూపిస్తాను. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు, ఖచ్చితంగా నీకు బుద్ధి చూపిస్తాడు. అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడతారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు హుందాగా దర్జాగా ఉంటారు. చెట్టుకి డబ్బుకి మాటలొస్తే ఆ రెండు చెప్పే మాట ఒక్కటే, ఈరోజు నన్ను కాపాడుకో రేపు నిన్ను కాపాడుతా అని.